యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, రేపేమి సంభవించనో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడే అంతులు మాయమైపోవావిరి వంటి వారిని చూడండి. ఇక్కడ మహాజ్ఞానాన్ని బోధించాడు భక్తుడని యాకోబు గారు. ఏమని చెప్పారు, రేపేమి సంభవించనో అది మీకు తెలియదు, కాబట్టి ఏం చెప్పన్నాడు, అంతులో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారయ్య మనము. అంతలో కనబడే అంతలో మాయమైపోయి జీవితం మనది, గడ్డి లాంటిది మన జీవితం, పువ్వు లాంటిది మన జీవితం, నీటి బుడగ వంటిది మన జీవితం, మరి ఆరిపోయే దీపం లాంటిది మన జీవితం. ఇన్ని పదాలతో దేవుడు ఈ గ్రంథంలో మనకు వర్ణించారు మన జీవితం గురించి. చెబుతున్నాడు యాకోబు గారు, రేపేమి సంభవించిన నీకు అస్సలు తెలీదు, రేపు దినం గురించి ఎందుకు ఆలోచన చేస్తావయ్యా, నువ్వు ఎందుకు ఆలోచన చేస్తున్నావు, రేపు బ్రతుకుతావన్న గ్యారంటీ నీకుందా, రేపు నువ్వు నిలబడి రేపు ఈ విధంగా నువ్వు ప్రజలతో ప్రజల మధ్య ప్రజలతో నువ్వు ఉండగలవా, గ్యారంటీ ఇవ్వగలవా.